ఫ్రెండ్స్, ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. ఐకియా వెళ్ళాం కదా, ఐకియా నుంచి కొంచెం నియర్ బై, అంత పెద్ద దూరం ఉండదన్నమాట. ఇంకా సరే, శిల్పారామంలో కూడా కొన్ని తీసుకునేవి ఉన్నాయి, చాలా యూనిక్ పీసెస్ దొరుకుతాయండి ఇక్కడ. కాకపోతే అస్తమానం మనం విజిట్ చేయలేము, ఎందుకంటే మేము ఉండేది టోటల్ ఆపోజిట్ డైరెక్షన్. ఇది ఉండేదంతా హైటెక్ సిటీ సైడ్ కాబట్టి మనకు కొంచెము డిస్టెన్స్లోనే ఉంటుందండి. మన ఇంటి నుంచి ఇటు సైడ్కి రావాలంటే మినిమం 1 అవర్ పడుతుంది. శిల్పారామం వచ్చేసామండి. ఇది ఎంట్రీ మనకి శిల్పారామానికి, ఇక్కడ ఇది ఎంట్రీ మీకు కనిపిస్తుంది కదా. ఇంకా ఇటు పక్కన అంతా కూడా చక్కగా, ముందు ఈ విధంగా గార్డెన్ అయితే అసలు ఎంత బాగుందోనండి, మంచి గ్రీనరీతో చాలా చాలా బాగుంది అసలు. అయితే నేను ఇంకా టికెట్ తీసుకోవడానికి టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చానన్నమాట. అడల్ట్స్కి అయితే 60 అండ్ పిల్లలకి అయితే కనుక 20 రూపీస్ అండి. ఇంకా ఒకవేళ మీ దగ్గర ఏమన్నా కెమెరాస్ అవి ఉంటే కనుక, అంటే డిజిటల్ కెమెరాస్ ఉంటే కనుక 500 రూపీస్ పే చేయాలి. ఇంకా క్యాష్ కౌంటర్ దగ్గర అయితే వాళ్ళు అన్నీ కోవిడ్ నిబంధనలన్నీ ఫాలో చేస్తున్నారు. ఈవెన్ మనం కూడా, విజిటర్స్ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేసేలాగా చూస్తున్నారనమాట. ఇంకా నేను ఇక్కడ టికెట్ తీసేసుకున్నాను. టికెట్ తీసుకున్న తర్వాత ఈ టికెట్ తీసుకున్న ఆపోజిట్ డైరెక్షన్లో ఎంట్రీ ఉంటుందండి, కానీ ఈసారి ఆ కౌంటర్ దగ్గరే మనకి ఎంట్రీ అనేది పెట్టడం జరిగింది. ఇంకా దీని లోపలికి వెళ్ళిపోతే ఇంకా మనము వాళ్ళు టికెట్ కలెక్ట్ చేసుకుంటారు మన దగ్గర. ఈ హట్ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఇటు మనకి ఇందాక మనము అటు సైడ్ నుంచి చూసాం కదా, లోపల నుంచి చూస్తే మనకి ఇక్కడ గేట్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇలా స్ట్రైట్ వెళ్తే విలేజ్ మ్యూజియం ఉంటుంది. ఇది ఎంట్రీకి ఆపోజిట్ డైరెక్షన్ అండి. 2 కొండపల్లి బొమ్మలు చక్కగా విజిటర్స్ని ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంది. మధ్యలో గణేష మూర్తి చాలా బాగుంటుందండి, అసలు ఎంత బాగుంటుందో. అయితే ఇక్కడ దసరా టైంలో అయితే కనుక అమ్మవారి యొక్క రూపాలన్నీ కూడా ఇక్కడ వరుసగా కొలువు అయి ఉంటాయన్నమాట. ఇది విలేజ్ మ్యూజియంకి ఎంట్రీ. ఇటు సైడ్ అంతా షాపింగ్ సెక్షన్. చూసారా, హట్ట మీకు పూర్తిగా చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి, చల్లగా ఉంటుంది. అంటే పూరిపాకలు అట్లా అంటారు కదా, ఆ టైప్లో చాలా చల్లగా ఉంటుందన్నమాట. ఇంకా కాసేపు కూర్చుంటాం ఇక్కడ ఎప్పుడు. అలాగే కాసేపు కూర్చున్న తర్వాత జస్ట్ చూస్తూ ఉన్నమాట. ఒక్కొక్కటి డిఫరెంట్ స్టేట్స్ నుంచి తెచ్చి ఇక్కడ పెడుతూ ఉంటారండి. ఇవి ఎప్పటికీ ఉంటాయి స్టాల్స్. ప్రతి స్టాల్కి ఒక నెంబర్ కేటాయిస్తారనమాట. ఆ నెంబర్స్ని మనం ఫాలో అయితే వెళ్తే కనుక మనకి అన్నీ ఎవ్రీథింగ్, అంటే చేతులతో చేసే, అంటే ముఖ్యంగా మనకి చేనేత, అంటే చేతులతో చేసేటువంటి మిషన్తో చేసే కాకుండా డిఫరెంట్ ఐటమ్స్ మనకు దొరుకుతాయండి. చాలా బాగుంటాయి. కాకపోతే మనం బార్గెన్ చేయాలంతే. వాళ్ళు చెప్పేస్తారు, బాగానే చెప్తారు, ఎక్కువే మనము బార్గెన్ చేయాలి. ఇవి చికెన్ కర్రీ సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి. భలే ఉన్నాయండి, అసలు చాలా బాగుంటాయి. మనకి హౌస్ డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ, ఇదంతా స్టాల్స్ అన్నమాట షాపు. ఇక్కడ నాకు ఒకటి నచ్చింది, దాని గురించి చూస్తున్న స్టాల్లో పెర్సన్ లేడన్నమాట. ఎక్కడ అనేసి చూస్తూ ఉన్నాము. ఈలోపు నేను చూసుకుంటున్నాను ఏది తీసుకుందాము ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నాను. స్టాల్ పెర్సన్ లేరేంటి, ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అయితే ఈలోపు ఇంకా అతను వచ్చాడనమాట. 180 అయితే ఇప్పుడు మనము అసలు క్యాష్ని అయితే క్యారీ చేయట్లేదండి. చాలామంది, దాంట్లో మేము కూడా ఒకళ్ళమే, అయితే గూగుల్ పే లేదా ఫోన్పే ఇట్లానే చేస్తూ ఉన్నాం కదా. జస్ట్ ఇలాంటి చోట్ల మనకు క్యాష్ ఖచ్చితంగా అవసరం పడుతుంది, అంటే చిన్న చిన్నవి కదా పర్చేజింగ్స్ చేసేది. అయితే అతను అడుగుతున్నాం అనమాట, గూగుల్ పే ఉందా అంటే, నా దగ్గర లేదు కానీ ఉండండి పర్వాలేదు నేను మీకు అది ఇస్తాను అని చెప్పేసి ఆయన తేవడానికి వెళ్తున్నాడు ఫోన్పే చేయటానికి వీలుగా. లంచ్ టైం హై క్యా అభి ना सर, लंच टाइम को तो कुछ भी नहीं है, कस्टमर नहीं तो इसलिए जो है
जिंदगी हराम करके रख दिया सभी लोग को परेशानी है इसमें అయితే ఇక్కడ అండ్ పేమెంట్ అయితే అయిపోయిందండి. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము, మెల్లిగా వర్క్స్గా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. కానీ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయండి, క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. కాకపోతే వాళ్ళు హైలో చెప్తూ ఉంటారు ఖచ్చితంగా, ప్రతి ఐటము కొంచెం రేటు బాగానే చెప్తారు. కాకపోతే మనము బార్గెన్ చేసుకోవాలంతే. చూసారా డ్రెస్సెస్, నెక్స్ట్ హౌస్కి సంబంధించిన డెకరేటివ్ పీసెస్, ఇవన్నీ మనకి చాలా బాగుంటాయండి. ఇదేదో డిఫరెంట్ ఆర్ట్ అసలు, ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయి. అన్నీ తీసేసుకోవాలనిపిస్తుంది కానీ తీసుకోలేం కదండి చూసినయల్లా. నేను ఇంక ఇక్కడ ఒకటి రెండు నాకు అవసరము, మనకి ఇవి సూట్ అవుతాయి మన ఇంటికి అనుకున్నాయి తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా స్టాల్ నెంబర్స్ ఉంటాయండి, ప్రతి షాప్కి కూడా ఒక స్టాల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదే అక్కడ స్టాల్ నెంబర్ ప్లేట్ చూపిస్తున్నాం మీకు. చాలా చాలా బాగున్నాయండి, యూనిక్గా ఉన్నాయి. మన ఇంటి ఇంటీరియర్కి సంబంధించి మ్యాచ్ అయ్యి ఏమన్నా కనిపిస్తాయా అనేది చూస్తానన్నమాట నేను ముఖ్యంగా. అంటే మన దాంతోటి జెల్ అవ్వాలి కదా మనం తీసుకున్న ప్రోడక్ట్, అట్లా చెక్ చేస్తాను. నాకు నచ్చింది, అది మనకు సూట్ అవుతుంది మన థింగ్స్కి అనేది ఉంటే తీసుకుంటాను. నేను ఒకటి పీస్ తీసుకున్నాను ఇక్కడ. ఇంకా ఇంకొకటి ఏంటంటేనండి, నేను అవసరమైన చోట నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను, తర్వాత మ్యూజిక్ యాడ్ చేసేస్తాను. మీరు చూడండి, చూస్తే ఎంజాయ్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.
खींच कर लाए हमको सैंडल स्मेल खुशबू ఇక్కడ దీంట్లో ప్రొడక్ట్స్ బాగుంటాయండి. కలాంజలి ప్రొడక్ట్స్ అన్నమాట, కలాంజలి షాప్ సంబంధించి అన్ని ఆల్ ట్రెడిషనల్ పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ దొరుకుతాయి. ముఖ్యంగా జవ్వాది కుంకుమలో మిక్స్ చేస్తారు చూడండి, మంచి స్మెల్ వస్తుంది, చాలా మంచిదన్నమాట. ఇవన్నీ అది కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇంకా నేను అది తీసుకున్నాను. ప్లస్ ఇందాక మీరు చూసారు కదా, శాండల్వుడ్ శాషెస్ అండి అవి. మనము కబోర్డ్స్లోను వాటిలో పెట్టుకుంటే అసలు మన వార్డ్రోబ్ అంతా కూడా మంచి స్మెల్తో ఉంటాయన్నమాట, చాలా చాలా బాగుంటుంది. ఇంకా అవి తీసుకోవడం కొన్ని తీసుకున్నాను నేను ఇక్కడ. ఇది వచ్చేసి ఆడిటోరియం అండి, ఇక్కడ చక్కగా ఓపెన్ ఆడిటోరియం. ఇక్కడ చాలా చాలా మనకి ప్రదర్శనలు అవి జరుగుతుంటాయి, డ్యాన్సెస్ ఇవన్నీ. మేము ఈవినింగ్స్ వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఏదో ఉన్నట్టు ఉందండి, చైర్స్ అవి తెచ్చి వాళ్ళు పక్కన పెట్టుకుని ఉన్నారు. ఇది వచ్చేసి ఇక్కడ మనము అంటే మన చూస్తూ వాళ్ళు మన ఫోటోని గీస్తారన్నమాట. వాళ్ళ స్వహస్తాలతో ఒక 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. నేను సరదాగా ట్రై చేశాను. తర్వాత ఇక్కడ అన్నీ కూడా టెర్రకోటాకు సంబంధించినవి, ఇవన్నీ మనకి చాలా చాలా ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సెక్షన్ అంతా కూడా పింగాని సంబంధించినవండి, చాలా బాగుంటాయి. అసలు ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అసలు మొత్తం ఆ సెక్షన్ అంతా అదే. ఇక్కడ వచ్చేసి బోటింగ్, నేను మా స్టూడెంట్స్తో వచ్చినప్పుడు మా స్టూడెంట్స్తో ఎంజాయ్ చేశానండి. తర్వాత ఒకటి రెండు సార్లు పర్సనల్గా కూడా వెళ్ళడం జరిగింది, కానీ ఇప్పుడైతే మేము చేయలేదు ఎందుకంటే టైం అయిపోతుంది. మార్నింగ్ నుంచి కొంచెం బిజీగా ఉన్నాం కదా, ఇంకా మనకు అవసరమైనవి తీసుకుని మూవ్ అవుదాం అనే ఉద్దేశంతో ఇక్కడ పచ్చడి జాడీలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉండండి, చాలా బాగున్నాయి. సారీ షేక్ అవుతుంది, కొంచెం ఇగ్నోర్ చేయండి కైండ్లీ. అయితే మొత్తం అసలు జాడీలు చూసారా, చిన్న సైజు నుంచి బిగ్ సైజు వరకు మనకు రకరకాల జాడీలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చాలా బాగున్నాయండి, అసలు ఎంత బాగా అనిపిస్తుందో వీటిని చూస్తుంటే. అండ్ కుకింగ్ చేసుకోవడానికి వీలుగా మట్టి పాత్రలు ఇవన్నీ అన్నమాట, ఇంకా చాలా బాగున్నాయి అసలు.
ఇంకా షాపింగ్ అది కంప్లీట్ అయిపోయిందండి. విలేజ్ మ్యూజియంలోకి వెళ్తున్నాము. అయితే ఈ మ్యూజియంలో విలేజ్కి సంబంధించినటువంటి మన కుటీర పరిశ్రమలు ఉంటాయి చూడండి, అవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే చేయటం జరుగుతుందన్నమాట. నిజంగా మనం మనుషులే కూర్చున్నారనుకుంటాము, మనం సడన్గా చూస్తే పీపుల్లే ఉన్నారేమో అనిపిస్తుంది. అప్పుడు మనకి వెళ్ళిగా అలవాటు పడతాం అన్నమాట, ఓహో వీళ్ళు నిజమైన మనిషి, వీళ్ళు విగ్రహాలు అని చెప్పేసి. ఒక్కొక్కసారి అయితే నార్మల్ పీపుల్ ఉన్నా సరే ఇది విగ్రహమేమో అనుకుని మనము భ్రమపడే అవకాశం కూడా కనిపిస్తుంది మనకి. మనకి ఇక్కడ ఈ రెండు కనిపిస్తున్నాయి కదండి, దాంట్లో మన ఫేసెస్ పెట్టుకొని ఇక్కడ పిక్చర్స్ తీసుకుంటారనమాట విజిటర్స్, జస్ట్ ఫర్ మెమరీ కోసం.
ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి చక్కగా విలేజ్ అట్మాస్ఫియర్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఈ విధంగా అన్ని రకాల థింగ్స్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగిందండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా పాపం, ఎంత ఎండగా ఉన్నా సరే వీళ్ళు ఇక్కడ గార్డెన్లో ఇంతలా వర్క్ చేస్తూ ఉన్నారు. అలా వాళ్ళు వర్క్ చేయబట్టే మన గార్డెన్ శిల్పారామంలో అంత అద్భుతంగా ఉంటుంది. చూసారా ఎక్కడ చూసినా పువ్వులు పూసేసి ఎంత గ్రీన్గా ఉందంటే రకరకాల ఫ్లవర్స్ తోటి అద్భుతంగా ఉందండి. ఫ్రెండ్స్, ఇదండి శిల్పారామం. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రమ్ ఏ కూల్ టీచర్ నుంచి మీ అరుణ. నా వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. Thank you.